మా తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల్లో ఇవాళ నువ్వు దేశం మొత్తం పంచుకుంటున్నావు. మా పన్నులు మాకు వస్తే అన్ని మేము చేసుకుంటాం. ఇవాళ తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి కట్టేది ఎక్కువ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చేది తక్కువ. దానికి నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. ఎక్కడన్నా లోకం మీద భారతదేశంలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది ఒక కేసీఆర్ తప్ప ఎవరిచ్చిండు? రైతు బంధు 10,000 ఎవరిచ్చిండు? ఆడవీళ్ళ పెళ్లికి 100,000 ఎవరిచ్చిండు? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు 12,000 ఎవరిస్తున్నారు? 1,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు 2,000 చేసింది కేసీఆర్ కాదా? 200,000 కేలు 1,000 చేసిండు, 1,000 కేలు 2,000 చేసిండు. అంత డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఇంటర్వ్యూ జాగ్రత్తలో మీకు ఇల్లు కట్టడానికి మంజూరు చేస్తాం. అదే విధంగా చందు అడిగినట్టు మరి ఇళ్లతో పాటు మిగిలిపోయిన పెన్షన్లు కూడా ఇప్పిస్తాం. ఇలా బీజేపీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ధర పెంచిండ్రు అమ్మా, నిన్న 50 వేసిరు, మళ్ళా 1,000 దాటింది సిలిండర్. ఏం మాట్లాడారు బీజేపీ వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఆ రోజు 400 ధర ఉన్నప్పుడే వెళ్ళిపెట్టారు, ఇప్పుడు గద్దె ఎక్కిరు 1,000 రూపాయలు దాటించారు. సబ్సిడీ బ్యాంకులు 400 ఎత్తమన్నారు, మెల్లగా 400/2 చేసి 2/1 చేసి నేను 40 వచ్చినట్టుంది. 40 వస్తుంది, అది కూడా ఎగబెట్టిరా అంటే ఏంది అన్నట్టు? సబ్సిడీ ఎగబెట్టిండు, ధర మాత్రం పెంచింది. మరి ఇంకా మా అక్క చెల్లెలు ఇంకా బీజేపీలో నోట్ చేస్తాం. ఇంకా ఎంతకేదో సామెత ఉండే, పోషమ్మ తల్లి కూడా పెట్టే మైసమ్మ తల్లి మాయం చేసింది కదా. ఈ బీజేపీల కథ కట్టున్నది. కేసీఆర్ సార్ ఏమో మెల్లగా మనకు నల్లాడుతుంది, 2,000 పింఛన్ ఇచ్చిండు, 1,50,000 ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చి మనల్ని మంచిగా గదిగా చేద్దాం, బలోపేతం చేద్దామని కేసీఆర్ గారు నల్లాడితే, ఢిల్లీలో ఉన్న బీజేపీ ఏమో సిలిండర్ ధర 1,000 రూపాయలు చేయబట్టే పెట్రోల్ డీజిల్ ధర రోజు ఇప్పుడు 6 రోజులే రోజు పెట్రోల్ వేస్తుండు, డీజిల్ వేస్తుండు. దాంతో నువ్వు మంచి నూనె ధర ఎంత పెరిగింది? డబ్బులు అయిపోయింది మంచి నూనె ధర, నేను దావత్కు ఫుల్ పట్టుంటది. మంచి నూనె ధర డబ్బులు చేసిండు, పెట్రోల్ పెంచిండ్రు, డీజిల్ పెంచిండ్రు, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది బీజేపీ గవర్నమెంట్. ఈ పేదల కష్టాలు తీరాలి, సిలిండర్ ధర తగ్గాలి, మంచి నూనె తగ్గాలి, మరి పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలంటే ఢిల్లీలో ఉండే బీజేపీని గద్దె దించితే ధరలు తగ్గుతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి అందరం. మరి పెట్రోల్ చేయేందో మన దగ్గర నుంచి గుంజుతున్న పార్టీ ఏందో మనం చూసుకోవాలి. కేసీఆర్ సార్ ఏమో పెడుతున్నాడు, బీజేపీ ఏమో గుంజుతున్నాడు. మరి సిలిండర్ ధర నిన్న మళ్ళీ 50 రూపాయలు పెంచింది తల్లి, 1,000 దాటింది. బతుకుతా మా పేదోళ్ళం, మళ్ళీ పొయ్యి కట్టలకు పోయే కాలం తెచ్చింది బీజేపీ. మంచి నూనె ధర డబుల్ చేసిండ్రు, పెట్రోల్ పెంచిండ్రు, డీజిల్ పెంచిండ్రు, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది బీజేపీ గవర్నమెంట్. ఈ పేదల కష్టాలు తీరాలి, సిలిండర్ ధర తగ్గాలి, మంచి నూనె తగ్గాలి, మరి పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలంటే ఢిల్లీలో ఉండే బీజేపీని గద్దె దించితే ధరలు తగ్గుతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి అందరం. మరి పెట్రోల్ చేయేందో మన దగ్గర నుంచి గుంజుతున్న పార్టీ ఏందో మనం చూసుకోవాలి. కేసీఆర్ సార్ ఏమో పెడుతున్నాడు, బీజేపీ ఏమో గుంజుతున్నాడు. మరి సిలిండర్ ధర నిన్న మళ్ళీ 50 రూపాయలు పెంచింది తల్లి, 1,000 దాటింది. బతుకుతా మా పేదోళ్ళం, మళ్ళీ పొయ్యి కట్టలకు పోయే కాలం తెచ్చింది బీజేపీ. మొన్న మా కొన్ని ఊళ్ళలో చూసినాం, సిలిండర్లు అట్టెక్కిచ్చిరు, పొయ్యి కట్టలు షురు చేసిరు. కానీ ఎక్కడి కథ? మనం ముందు పోతుందా ఈ బీజేపీ గవర్నమెంట్? ఎందుకు పోతుందా? పురోగమనమా తిరోగమనమా? ఇది ఎక్కడ బీజేపీ నాకు అర్థం కాదు. ప్రజలకు ఇక్కడ ధర తగ్గియాలి పేదవాళ్ళకి, కానీ ఈ ధరలు పెంచితే మళ్ళీ సిలిండర్లు అట్టెక్కబట్టే పొయ్యి కట్టెలు, ఉడక పొయ్యిలు, మళ్ళీ గ్యాస్ నుండి పొయ్యిలు రాబట్టి ఇదా బీజేపీ చేసేది. అందరం మనం ఆలోచించాలి, అక్కచెల్లెలు ఆలోచించాలి, మా యువత ఆలోచించాలి. ఢిల్లీలో ఇలా 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఒక్క ఉద్యోగం నింపలేదు బీజేపీ. మన కేసీఆర్ సార్ ఇప్పుడు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు రాష్ట్రంలో. ఈ తొందరగానే ఈ అన్ని 80,000 ఉద్యోగాలు నింపేస్తాం. మరి ఢిల్లీలో నింపాలా వద్దా? రైళ్లలో ఖాళీ ఉన్నాయి, మిలిటరీలో ఖాళీ ఉన్నాయి, బ్యాంకులలో ఖాళీ ఉన్నాయి, మీ చేతుల్లో ఎందుకు నింపరు అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. రోజు పొద్దుగా లేవగానే మైకుల ముందు వరుడు కాదా బండి సంజయ్ గారు, ఊకే తప్పుడు ఉపన్యాసం కొట్టారు. నేను సీదా అడుగుతున్నా బండి సంజయ్, ఢిల్లీలో 15,62,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇంకా ఎప్పుడు నింపుతావో చెప్పు. అంటే సీదా అడుగుతున్నా, ఇంకా అది నింపితే మా ప్లేయర్లకు 1,00,000 వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ సార్ చిన్నగా నింపినే నింపబోయేది కలిపితే మాకు 2,40,000 ఉద్యోగాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నింపుతున్నది. మరి నువ్వుగా 15,62,000 ఎప్పుడు నింపుతావో సీదా చెప్పు నాకు. ఇంకా అవి నింపితే మా ప్లేయర్లకు ఇంకో 1,00,000 వస్తాయి, మా 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి,
గది మాట్లాడే చేత కాదు కానీ నోరు ఉంది కదా అని టీవీల ముంగట మైకుల ముంగట ఏది పట్టి అది మాట్లాడితే చెల్లదు. ప్రజలు మనకంటే తెలివైన అని కూడా అర్థమైతే నీకు శాతం అయితే సిలిండర్ ధర తగ్గి, నీకు శాతం అయితే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గి, మీ చేతనైతే ఢిల్లీలో ఖాళీ ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపి మాట్లాడాలి తప్ప అవి నింపకుండా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకుండా బీజేపీ నాయకులు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు సహించరని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.